వెల్ అంత బాగున్నారా నేను ఎగ్దాం కిర్ర రాకున్నా ప్రస్తుతానికి నా ముందు డిజైర్ ఉంది సో ఇదన్నమాట సో ఇది వీఎక్స్ వేరియంట్ వచ్చేసింది అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది విచ్ ప్రొడ్యూసర్స్ ద పవర్ ఆఫ్ ఎయిటీ త్రీ పిహెచ్పి అండ్ ఆల్సో టార్క్ ఆఫ్ వన్ వన్ త్రీ న్యూటన్ మీటర్ సో అదనమాట సో దీంట్లో మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంకొకటి ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వర్క్ సిమ్లర్ టు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సో కొంచెం టెక్నికాలిటీకి వెళ్ళాలంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే ఒక యూనిట్ యాడ్ చేస్తారు విచ్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ మాన్యువల్ టు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సో అదనమాట కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందంటే ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ ఆల్సో ఇక్కడ మీరు స్టార్టింగ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ మనకి హలోజెన్ వచ్చేసింది సో ఈవెన్ ఇండికేటర్స్ వచ్చేసరికి హలోజెన్ వచ్చేసింది అండ్ ప్రొజెక్టర్స్ రాలే ఎందుకంటే ఇది విఎక్స్ఐ వేరియంట్ మిడిల్ ఆర్ కొంచెం మిడిల్ వేరియంట్ ఇది సో అందుకని మనకి రాలేదు అండ్ ఆల్సో రేర్లో కూడా మీరు చూసినట్లయితే హలోజనే వచ్చింది అదనమాట ఒక లైట్ ఎల్ఈడి స్టిప్ అయితే వచ్చేసింది మనకి ఇక్కడ అండ్ ఆల్సో ఈ బండిలో నాకు నచ్చింది ఏంటంటే ఈ క్రోమ్ ఫినిషెస్ అనేవి చాలా బాగుంది ఇక్కడ బ్యాక్ కూడా మంచిగా కనిపిస్తుంది ఈవెన్ ఫ్రంట్లో కూడా నాకు ఫ్రంట్లోది ఇంకా చాలా నచ్చింది ఎందుకంటే దాంతో లుక్ అనేది ఎన్హాన్స్ అయింది బాగా మీరు చూసినట్లయితే సో లెట్ స్టార్ట్ విత్ ది టైర్స్ అండ్ ఆల్ టైర్స్ వచ్చేసరికి ఇది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఎయిటీ ఫోర్టీన్ ఇంచెస్ట్ అయ్యారు ఈవెన్ మనకి స్టెప్నీ అనేది కూడా ఫోర్టీన్ ఇంచెస్ టైర్ వచ్చేసరికి కాస్ట్ కటింగ్ అయితే అవ్వలేదు చూపిస్తాం మీకు సో ఇంకొకటి ఇది కీ లెస్ ఎంట్రీ కాదు కీ ఎంట్రీ ఇక్కడ మనకు వచ్చినట్టే అండ్ ఆల్సో లాక్ అన్లాక్ ఇక్కడే మనకి కీలోనే ఇంట్రొడ్యూస్ చేస్తారు సో దీంట్లో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే అన్లాక్ ఒక్కసారి నొక్కితే

అదనమాట సో ఒకసారి మనం రేర్ బూట్తో స్టార్ట్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం ఇక్కడ మేము చూసినట్లయితే బూట్ స్పేస్ అయితే కంప్లీట్గా చాలా బాగుంది ఎక్కువ స్పేస్ అనేది ప్రొవైడ్ అయింది ఈజీగా ఒక టూ త్రీ సూట్ కేసెస్ అయితే కంప్లీట్గా వచ్చేస్తాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాక నేను చెప్పాను కదా ఫోర్టీన్ ఇంచ్ టైర్ సో అదనమాట కాస్ట్ కటింగ్ అయితే ఇక్కడ జరగలే యూజువల్గా వేరే వేరే కార్స్లో అయితే కాస్ట్ కటింగ్ జరుగుతుంది ఇంచెస్ అనేవి తగ్గిపోతాయి స్టెప్నే టైర్కి కానీ దీనికైతే అవ్వలే ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రివర్స్ కెమెరా అయితే లేదు కానీ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి ఇది ఇక్కడ చూసినట్లయితే మీరు నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ అయితే చూసి చూపిస్తాం మీకు సో మీరు రివర్స్ తీసుకున్నప్పుడల్లా ఎవరైనా ఏమైనా అడ్డం ఉంటే కిక్ కిక్ అనే సౌండ్ అయితే వచ్చేస్తుంది అదనమాట సో ఒకసారి వెనకాల సీట్స్కి వెళ్ళి కూర్చుని చెప్తాను నేను మీ రివ్యూ కంఫర్టబుల్ టు గెట్ ఇన్ చెప్పాలంటే ఇంకొకటి ఈ డోర్ అనేది కూడా కొంచెం బ్రాడ్గా ఓపెన్ అవుతుంది సో పెద్దోళ్ళకి ఎవరైనా ఎంటర్ అవ్వడానికి కూడా అదొక బిగ్ పాయింట్ అది ఈజీగా ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈవెన్ రేర్ కి కూడా మనకి పవర్ విండోస్ అయితే వచ్చేసినాయి స్పీకర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ చిన్న పెట్టుకోవడానికి సామాన్ స్టే స్టోరేజ్ అయితే ఉంది మనకి ఇక్కడ అండ్ ఆల్సో మనకి ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ అనేది ఈజీగా అడ్జస్టబుల్ ఉంది సో మనకి ఇక్కడ బేబీ బేబీ సీట్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దానికి లాక్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఈవెన్ ఇట్ సైడ్ కూడా సో అదనమాట సో లెగ్ రూమ్ వచ్చేసరికి చాలా కంఫర్టబుల్ గానే ఉంది నేను ఫైవ్ ఎయిట్ సో నా లెగ్కి ఇది చాలా బాగుంది అండ్ ఆల్సో నేను అనుకుంటుంది ఏంటంటే ఈవెన్ సిక్స్ ఫీట్ వాళ్ళకి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది అండ్ ఆల్సో రూఫ్ హైట్ అయితే చూసుకోండి ఇక్కడ నాకు ఇంత గ్యాప్ ఉంది సో సిక్స్ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఏమో తెలియదు కానీ నా అయితే ఫైవ్ ఎయిట్ యావరేజ్ హైట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ వాళ్ళకైతే ఈజీగా సెట్ అయిపోతుంది అదనమాట సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి ఫ్రంట్ కన్సోల్ని అయితే చూసుకోండి మనం ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఏసీ విన్స్ అనేది వచ్చేసాయి ఇంకా ఒక ట్వెల్వ్ వోట్ చార్జర్ అండ్ ఒక చిన్న స్టోరేజ్ ఏరియా ఫోన్లు ఏమైనా పెట్టుకోవడానికి సో ఇది కూడా ఒక బిగ్ ప్లస్ పాయింట్ మనకి ఇక్కడ వేర్ రేర్ దగ్గర ఎందుకంటే మంచి ఏసీ దొరుకుతుంది అండ్ ఆల్సో యూ హ్యావ్ ది చార్జింగ్ పోర్ట్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆమ్ రెస్ట్ అది ఉంది అండ్ ఆల్సో కప్ హోల్డర్స్ ఉన్నాయి సో మనకి ఒకవేళ ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారు వెనకాల కూడా అంటే సో మంచి ఆమ్ రెస్ట్ తీసుకుని ఒక కప్ కాఫీ తెచ్చుకొని కూర్చోవచ్చు మంచిగా సో ఈ ఆప్షన్ కూడా ఉంది మనకి ఇక్కడ చలో ఇంకా ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం చలో డ్రైవర్ సీట్కి అయితే వెళ్దాం మనం ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్గా ప్లాస్టిక్ మేడేది సో ఎక్కువ మట్టికి ఏది ముట్టుకున్న ప్లాస్టిక్సే అండ్ ఆల్సో దీంట్లో చెప్పాల్సి అనుకుంటుంది ఏంటంటే ఈ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ మీడియా కూడా కొంచెం డ్రైవర్ సైడ్ ఇట్లా టిల్టెడ్ ఉన్నాయి అంటే డ్రైవర్ ఓరియంటెడ్ ఉన్నాయి అవి కొంచెం నార్మల్గా మనం కార్లో అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా ఉంటాయి కానీ దీంట్లో అలా లేదు కొంచెం డ్రైవర్ ఓరియంటెడ్ ఉంటాయి అంటే ఈజీగా మాన్యువల్ చేయొచ్చు డ్రైవర్కి అంటే డ్రైవర్ కంఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో సో ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు దీంట్లో ఇదొక మంచి బ్లెస్ పాయింట్ యాక్చువల్గా ఇలాంటివి మనం యూరోపియన్ బండీస్లో చూస్తాము జపానీస్ బండీస్లో అంత చూడము సో ఇదొక కంప్లీట్ గుడ్ చేంజ్ అసలు చెప్పాలంటే ఎందుకంటే డ్రైవర్కి చాలా కంఫర్ట్ అవుతుంది ఊరికే వాడు ఎవరు చెప్పినా యూనో యూ కెన్ డైరెక్ట్లీ చేంజ్ అని పెట్టచ్చు అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్లో బాక్స్ మంచి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది నేను ఒకసారి చూపి తీసి చూపిస్తాను సో అదనమాట ఒక ఈజీగా ఒక వాటర్ బాటిల్స్ టూ వాటర్ బాటిల్స్ సరిపోతాయి అండ్ ఆల్సో ఇక్కడ మీ ఫ్రంట్ లో చూసినట్లయితే అవెన్ అగైన్ వాటర్ బాటిల్ స్పేస్ అండ్ ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉంది రేర్తో కంపేర్ చేసుకుంటే సో అండ్ స్పీకర్స్ ఇక్కడ వచ్చేసాయి ఇక్కడ కూడా వచ్చేసాయి అండ్ ఆల్సో మనకి ఇక్కడ నుంచి మన పవర్ విండోస్ అనేవి ఆపరేట్ చేయొచ్చు రేర్ అండ్ ఫ్రంట్ అండ్ ఆల్సో లాక్స్ ఉన్నాయి అన్లాక్ లాక్ ఉంది ఇక్కడ నుంచి రేర్ వ్యూ మిరస్ అనేది అడ్జస్ట్ చేయొచ్చు మనకి ఇది ఒక మంచి బ్లెస్ పాయింట్ అండ్ ఆల్సో ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు బండిని నేను ఇందకు చెప్పినట్టు ఆల్రెడీ ఇది కీ లెస్ ఎంట్రీ కాదు కీ ఎంట్రీ సో మనం ఇది పెట్టాల్సిందే సో ఇక్కడ నుంచి మీరు ఆపరేట్ చేయొచ్చు ఏమైనా మ్యూజిక్ ఏమైనా ఉందా అండ్ ఆల్సో మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆపరేట్ చేయొచ్చు దీంట్లో ఏ మోడ్లో ఉంది బ్లూటూత్ మోడా ఏఎం మోడా ఎఫ్ఎం మోడా సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ కన్సోల్ని మార్చచ్చు చేంజ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చేంజ్ చేస్తుంటే అక్కడ చేంజ్ అవుతుంది సో అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనం ఫోన్ పిక్ చేయొచ్చు కట్ చేయొచ్చు బ్లూటూత్ కనెక్టివిటీ ఆన్ చేసుకోవచ్చు మనం అండ్ ఆల్సో ఇది చూసినట్లయితే అడ్జస్టబుల్ స్టీరింగ్ వీలు సో పైన కావాలంటే పైనకి కిందకి లేకపోతే లోపల లేకపోతే అడ్జస్ట్ చేయొచ్చు ఒకసారి నేను చూపిస్తా ఇలా పడిపోయింది సో ఇట్లా మీరు సీట్ స్టీరింగ్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ షార్ట్ పీపుల్ వాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యాజ్ ఏ టోల్డ్ అర్లియర్ సో లెట్స్ స్టార్ట్ ది వెహికల్ స్టార్ట్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ క్లచ్ పట్టుకోవాలి అండ్ ఆల్సో నేను ఒక పాయింట్ కంప్లీట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇంజిన్ సౌండ్ అనేది వెరీ మైనట్గా లోపల వరకు వస్తుంది అసలు వినిపియనే వినిపిట్లే అది నేను నిజంగా చెప్తున్నా ఇట్స్ టూ గుడ్ అండ్ ఆల్సో మనకి అక్కడ ఇండికేటర్ అనేది ఉంది సీట్ బెల్ట్ ఇండికేటర్ అనేది ఉంది అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ ఎంత ఎంత ఫ్యూల్ ఉందో అనేది తెలుస్తుంది అండ్ ఆల్సో మనం నడిపించిన స్టైల్ బట్టి ఇప్పుడు వరకు వచ్చిన యావరేజ్ ఎంత ఉందో అని చూపించింది మనకి అండ్ ఆల్సో ఉన్న ఫ్యూయల్తో ఎంత రేంజ్ ఎలాగ అనేది చూపించింది సో అండ్ ఆల్సో ఇక్కడ ఇది నొక్కితే ట్రిప్కి మారిపోతుంది ఇది ట్రిప్ ఏ ఇది ట్రిప్ బి ఇది కంప్లీట్ గా ఎంత ఎంత కిలోమీటర్స్ మనం ట్రై చేసాం మీరు ఇక్కడ చూసినట్లయితే టూ నాట్ వన్ ఇట్స్ వెరీ న్యూ కార్ అండ్ ఆల్సో ఇప్పుడు ఇంజిన్ ఆన్ లోనే ఉంది అండ్ ద సౌండ్ ఇస్ వెరీ క్వైట్ అంత నంబల్ అండ్ స్మూత్ ఇంజిన్ వచ్చేసింది ఇప్పుడు బిఎస్ సిక్స్ కంప్లైంట్ అయ్యేసరికి అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది ఈవెన్ ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది సో సేఫ్టీ అయితే బానే ఉంది అండ్ ఆల్సో ఏబిఎస్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి మ్యాండేటరీగా సో అదేం ప్రాబ్లం లేదు మనకి అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏసీ కంట్రోల్స్ వచ్చేసినాయి అండ్ ఒక ట్వెల్వ్ ఓట్ చార్జర్ వచ్చేసింది సో ఇట్స్ అ బిగ్ పాయింట్ ఓ హియర్ అండ్ యూఎస్బి అండ్ ఆక్స్ఫోర్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ సో ఒకసారి అండ్ ఆల్సో ఇక్కడ మనకి డిమ్మింగ్ కూడా ఇచ్చేసారు ఇది ఆటోమేటిక్ డిమ్మింగ్ కాదు మాన్యువల్ డిమ్మింగ్ చేసుకోవచ్చు ఒకవేళ నైట్ టైమ్ లో లైట్స్ ఏమైనా పడితే మనకి ఇక్కడ రేపు ఇది ఇలా అని మనకి ఆ లైట్ పడకుండా రిఫ్లెక్షన్ రిఫ్లెక్షన్ రాకుండా మనకి ఏంట అనేది వెనకాలకు ఈజీగా తెలుస్తుంది సో అది కూడా ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ మనకి లైట్స్ సో అదనమాట అండ్ ఇగో కొన్నిక నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం పవర్ రిర్వ్యూ మీద సరే వచ్చేసే మనకి సో ఇది కూడా మంచి ఇంక్లూడేషన్ అసలు చెప్పాలంటే సో అదనమాట ఒక చిన్న రేజ్ ఇచ్చేవి వదులుతా సో అంత రేజ్ ఇస్తే కానీ మనకి ఇంజన్ సౌండ్ అనేది వినిపించట్లేదు సో మూవింగ్ ట్రాఫిక్లో అయితే మనకి వినిపించలేదు ఎంత కామన్ నెంబర్ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే రెడ్ లైన్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం దగ్గరే వచ్చేసింది విచ్ ఇస్ ప్రిటి గుడ్ ఇన్ ద సిటీస్ అండ్ ఆల్ మనకి ఇదే మంచిది మంచి బైక్ మైలేజ్ మంచిగా వస్తుంది మేము కొంచెం నడిపించింది ఇప్పటి వరకు నడిపించిన దాంట్లో మనకు మాకు నైన్టీన్ వచ్చింది మైలేజ్ అది సో ఇట్ వే వేరీ ఫ్రమ్ డ్రైవర్ టు డ్రైవర్ అండ్ డ్రైవింగ్ స్టైల్ అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే డీ రింగ్ స్టీరింగ్ సిస్టమ్ అనేది వచ్చేసింది కంప్లీట్ రౌండ్ కాదు ఇక్కడ వచ్చేసి ఇట్లా ఫ్లాట్ వచ్చి డీరింగ్ వచ్చేసింది మనకి ఇక్కడ సో అదనమాట అండ్ ఆల్సో హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంది కవర్స్ కూడా ఏంది అండ్ ఆల్సో స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రమ్కి సో నేను స్మెల్ కూడా చాలా బాగుంది సో అదనమాట ఒకసారి మీకు రేర్ సెన్సర్స్ గురించి నేను చూపిస్తాను సో అయితే నేను రివర్స్ గేర్ వేస్తున్నా అగౌండ్ సౌండ్ వచ్చేసింది మనకి ఇక్కడ సో ఇది అనమాట సెన్సార్స్ అనమాట ఈ వీడియోలో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి ఇంకా కొన్ని వీడియోస్తో వస్తామంటుందని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్